నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెద్ద కుటుంబం మేడం, ఒక ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. మా పక్కనే ఈమె పోర్షన్ అద్దెకు ఉంటుంది మేడం. ఆవిడ మీ పక్కన అద్దెకుంటే? ఆవిడ అద్దెకుంటుంది మేడం. ఇప్పుడు చిన్నబాబు ఉన్నాడండి. అతను మీ అబ్బాయా? మా అబ్బాయి అండి. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడం. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది. తర్వాత బాబు కూడా వెళ్తూ కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తున్నాడండి. అంటే ఆవిడ ఒక్కతే ఉంటుందా, ఇంకెవరైనా ఉంటారా? ఈమె భర్త ఈమె ఉంటారండి. ఆవిడ హస్బెండ్? అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తుంటాడమ్మా. ఒకసారి ఈ అమ్మాయి దగ్గరికి బాబు వెళ్ళాడండి సాయంత్రం టైంలో. వాళ్ళ హస్బెండ్ లేనప్పుడు ఇద్దరు కూడా శారీరకంగా చూశానండి. చిన్న కన్న ఉంటే ఆ కన్నంలో చూశాను. ఏంటి ఇంకా రావట్లేదని దాన్ని బట్టి నాకు బాధ కలిగి తలుపులు బాగా గుద్దానండి. చాలా పచ్చేపు గుద్ది గుద్దితే అప్పుడు తలుపులు తీసిన తర్వాత కొట్టాను, ఇద్దరిని కొట్టానండి. పట్టుకున్నా చూడ చూసినా నాకు ఏమి లేదు, సంబంధం. ఆ తర్వాత ఎప్పుడుకో తీసారు. ఎప్పుడుకో తీసారు? అప్పుడు మీరు ఉన్నారు అక్కడ? లేరా? ఉన్నానండి. మరి ఎందుకు తలుపులు వేసుకున్నారు? అడిగానండి, అడిగానండి. ఏమంటారు అడిగితే? అడిగితే అబ్బాయి అంటున్నాడు నాకు అమ్మాయి అంటే ఇష్టం అంటున్నాడండి. సారీ, పెళ్ళై ఆంటీ పెళ్ళై భర్త ఉన్నా ఆయనకి ఇష్టం. వాళ్ళ ఆయనకి తెలుసా ఈ భాగవతం అంతా? ఇంకా తెలియలేదు సార్. 1 ఇయర్ నుంచి మేనేజ్ చేశారు ఎవరికి తెలియకుండా. మేము వెళ్ళకుండా కాసామండి. మరి తర్వాత తర్వాత వాళ్ళిద్దరు కమ్మండే ఎక్కడికన్నా ఇల్లు చేసి చేసారమ్మా, మాకు తెలియదు కదమ్మా. వాళ్ళైనా ఇల్లు ఖాళీ చేయాలి, మీరన్నీ ఇల్లు ఖాళీ చేయాలి. పెళ్లి సంబంధాలు చూస్తుంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు ప్రోగ్రామ్ అయితే నడుస్తుందిగా. వద్దంటున్నాడు సార్, పెళ్లి చేసుకోమంటే వద్దంటున్నాడు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు, ఇల్లు ఖాళీ చేయాలి కదా. మీరు ఎంతకన్నా గడివి పెట్టుకుని కూర్చుంటాడు, అతను ఎంతవరకు గడివి పెట్టి కూర్చుంటాడు. పక్కింటి అతను, వీళ్ళిద్దరు ప్రోగ్రామ్ లో ఫిక్స్ అయిపోయారుగా. తర్వాత కూడా ఈమె కూడా నాకు ఆయన ఇష్టం అంటుందా మేడం? ఎవరు మీ కొడుకు? ఈమె. ఆవిడకి బుద్ధి లేదు, వీడికి బుద్ధి. ఏంటండి మీ పేరేంటి? సుజాత అండి. సుజాత, ఏంటిది? అతను అంటే ఇష్టం మేడం. మరి మీ ఆయన? అతను ఉన్నా దూరం ఉంటాడు. ఉన్నా దూరం ఉంటాడా? తను అంటే ఇష్టం మేడం అంతే. ఏమి ఇష్టం తల్ల, సిగ్గు లేకుండా? ఏమి ఇష్టం? నిజంగా ఇష్టపడుతున్నాను తన్ని. చెయ్యేసాడు అనేటటువంటి అంశం ఆవిడతో ఎందుకు చెప్పావు? ఈవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది? నన్ను భారీగా ఈవిడ తను ఒక ఫ్రెండ్లీగా చూశాను. అప్పటికి ఆవిడకి ఫీలింగ్స్ లేవట, తర్వాత స్టార్ట్ అయ్యానట మహాతల్లికి. సరే, టచ్ తగిలిన తర్వాత ఫీలింగ్స్ మొదలైన. చెప్పినా కూడా జ్ఞానం రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞానం రావట్లేదు. ఎంతమంది చేత చెప్పించినా కూడా బుద్ధి రావట్లేదు. నువ్వు మనిషివా? నువ్వు అసలనే నీకంటే 5 ఏళ్ళు పెద్దది. పెళ్ళైన ఆవిడ ఆంటీ అంత నచ్చిందా? అసలు ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? మీ ఆయన గారితో పర్లేదా? శారీరకపరమైన సంబంధం ఉందా? తను ఇక్కడ ఎక్కువ ఉండడు సార్, 1 ఇయర్ కి ఒకసారి వచ్చి వెళ్తాడు. 1 ఇయర్ కి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఇతను ఫిల్ చేస్తున్నాడు అంతే. ఏం లేదు, తన మీద ఇష్టం కలిగి అలా. ఏమి ఇష్టం అమ్మా, ఏమి ఇష్టం చెప్పండి. కాదన్నా, మీ ఆయన వచ్చాడు అనుకో, అదే రోజు ఆ పిల్లడు కూడా రూమ్ కి రావాలనిపిస్తుంది నీ దగ్గరికి. ఏం చేస్తావు నువ్వు? అతను వచ్చే ముందు కాల్ చేస్తాడు మేడం. అప్పుడు ఈయన ఆపేస్తావా నువ్వు రావద్దు అని? చెప్పాలి కదా. నీకుందనా మంచం కింద దింపేస్తావా? మా ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నా. ఏంటి తెలీదా ఎందుకు తీసుకెళ్ళావు? క్రికెట్ ఆడటానికా? తెలుసు కదా ఎందుకు పట్టుకెళ్ళిందో. నువ్వేం చేయాలో నేను చెప్పనా అర్జున్? నువ్వేం చేయాలో చెప్పనా? నా ఫోన్ ఇస్తాను, వాళ్ళ ఆయనకి ఫోన్ చేయి. ఇప్పుడు ఆవిడ డైవర్స్ ఇవ్వసలు వాళ్ళ ఆయనకి తెలిస్తే ఆయనే ఇచ్చేస్తాడు. మీ భాగవతాలు చూసి ఎవడంత హీనంగా అలాంటి అమ్మాయితో ఉండాల్సిన అవసరం ఏ హస్బెండ్కి లేదు. హస్బెండ్ అనేమో పవిత్రంగా పక్కన ఉంచుకుంటుందంట, పక్కన ప్రియుడిని ఉంచుకుంటుందట. ఏమ్మా మీ అమ్మ నాన్నకి తెలుసా? మీ ఆయనకి ఎలాగే తెలియదు. మీ అమ్మ నాన్నకి తెలుసా? ఇది ఒక సాకు ఇంకా అందరికి. మమ్మీ డాడీ లేరు, భర్త ఏమో వచ్చి ఎక్కడో ఉంటాడు, సంవత్సరంకి ఒకసారి వస్తాడు, మధ్యలో ఏమో వచ్చి ఇలాంటి ప్రియులు ఉండాలి. నీ మొగుడికి విడాకులు, నేను నీ దగ్గరే ఉంటాను, మా అమ్మ దగ్గర నేను వెళ్ళను. నేను తనకి ఇవ్వలేను అర్జున్. ఎలా ఇవ్వు? ఇవ్వలేను. నేను మా అమ్మ నాన్న దగ్గర దూరంగా వచ్చేసాను మరి నీకోసం. ప్రియుడు ఒకటి కావాలా? నీకు మొగుడు ఒకటి, ప్రియుడు ఒకటోనే. ఇలాగే ఎంతమంది చేస్తున్నావు? మళ్ళీ కొట్టానంటే ఇక్కడ అందరి ముందు నేను ఏం చేసినా కూడా, ఏం చేసినా కూడా నువ్వు ఎందుకు పని చేయవు తెలుసా? ఎక్కడ కొట్టినావు? ఎంతమంది మొగుడు జీవితాన్ని నాశనం చేస్తావు?
నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.